నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నేను వెంకట్. ఇనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డి గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణను వేగవంతం చేస్తున్న విజిలెన్స్ అధికారులు. జంగారెడ్డిలోని దళితపేటలో సీఎస్ఐ పాఠశాల ఆవరణలో చెత్తను వేయకుండా చూడాలని నగర పంచాయతీ అధికారులను కోరుతున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు. జంగారెడ్డి మండలం లక్కవరంలో మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ నాయకులు. జంగారెడ్డి మండలం లక్కవరం లచ్చబండ లబ్ధిదారులకు న్యాయం జరగలేదంటూ టీడీపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులపై మండిపాటు. జంగారెడ్డి పట్టణంలోని దళితపేటలో ఉన్న సీఎస్ఐ పాఠశాల ఆవరణలో ఆ ప్రాంత ప్రజలు నిత్యం చెత్తా చెదారాలు వేస్తున్నారు. పిల్లలు ఆ పక్కనే ఆడుకుని ఆ ప్రక్కనే భోజనం చేస్తున్నారు. అయినా ఆ ప్రాంత ప్రజలు పట్టించుకోకుండా ప్రతిరోజు చెత్త వేస్తూనే ఉన్నారు. ప్రతి వారం ట్రాక్టర్కు సరిపడా చెత్తను పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ఎత్తుతున్నారు. ఇప్పటికైనా ఆ ప్రాంతంలో అనేక వ్యర్థ పదార్థాలు పాఠశాల ఆవరణలో పడవేయడంతో విద్యార్థులు అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆ ప్రాంతంలో ప్రజలు చెత్తను పాఠశాల ఆవరణలో వేయకుండా చూడాలని నగర పంచాయతీ అధికారులను ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కోరుతున్నారు. జంగారెడ్డి పట్టణంలోని కిడ్స్ కాన్వెంట్లో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీ నిర్వహించారు. అనంతరం ఆ పాఠశాల ప్రాంగణంలో సాయంత్రం జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ఎస్ నాయుడు అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అనేక విషయాలను తెలియజేశారు. అందరి పిల్లలకు చదువుకునే హక్కు ఉందని విద్యా హక్కు చట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు టిఎస్ఎన్ మూర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మగడ్డ రాంబాబు, మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, ప్రిన్సిపల్ కోర నాగేశ్వరరావు, ఎండి ఉమరాలి తదితరులు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇటీవల ఏలూరులో జరిగిన 24వ సౌత్ ఇండియా టోర్నమెంట్లో జంగారెడ్డికి చెందిన న్యూమాంగ్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ విద్యార్థులలో 6 గోల్డ్ మెడల్స్ సాధించారు. అదేవిధంగా 7 రజక పథకాలను సాధించినట్లు జిల్లాకు చెందిన అసిస్టెంట్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బ్లాక్ థర్డ్ బెల్ట్ జీవి రాఘవ తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రాండ్ మాస్టర్ ఎంఎన్ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో న్యూమాంగ్స్ కుంగ్ఫు అకాడమీకి చెందిన 4 విద్యార్థులు తృతీయ స్థానాన్ని పొందినట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలలో జంగారెడ్డికి చెందిన ఇన్స్ట్రక్టర్ జి సురేష్, ఎం నరేంద్ర, ఎం సురేష్, పి మణికుమార్, ఎం గౌతమ్, ఎం శ్రీనివాస్, జి మహేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణం బైపాస్ ప్రక్కనే ఉన్న రాజీవ్ నగర్ సమీపంలో ముచ్చలమ్మ వీధిలో చనుబోరు నాగరాజుకు చెందిన తాటాకిళ్ళకు గురువారం నిప్పంటుకుంది. ఈ ఘటనలో నడికొప్పు కాలుతూ ఉండగా మంటలు ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులపై పడడంతో అవి కూడా కాలిపోయాయి. చుట్టుపక్కల ప్రజలు వెంటనే ఆ మంటలను అదుపు చేశారు. లేదంటే మరికొన్ని తాటాకిళ్ళు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండేదని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. జంగారెడ్డిలోని బైనేరు వంతెనపై ఉన్న కలుపు మొక్కలను ఆర్ఎండ్బి సిబ్బంది గురువారం తొలగించారు. దీంతో బైనేరు వంతెన విశాలంగా దర్శనమిస్తుంది. ఆర్ఎండ్బి జేఈ ఆదేశాల మేరకు కలుపు మొక్కలను తొలగించినట్లు కార్మికులు తెలిపారు. ఈ బ్రిడ్జిపై కలుపు మొక్కలు పేరుకుపోవడంతో గతంలో ఇరుకుగా ఉండేది. కలుపు మొక్కలు తొలగించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు జంగారెడ్డి డిఎల్పీఓ సాయిబాబాను పంచాయతీ వర్కర్లు కలిశారు. జీవో నంబర్ 3 ప్రకారం కార్మికులకు జీతాలు ఇవ్వాలని డిఎల్పీఓకు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఆ వినతిపత్రంలో కనీస వేతనం 6,700 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ గుర్తింపు కార్డులు, యూనిఫారం, చెప్పులు కార్మికులకు చనిపోతే తక్షణమే మట్టి ఖర్చుకు 5,000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి నెల జీతాలు విధిగా ఇవ్వాలని తదితర డిమాండ్లను పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ నాయకులు బంగారు కృష్ణ, గంటా భాస్కర్రావు, బి గోపి, కె రామకృష్ణ, సిఐటి నాయకులు శుక్లబైన రాంబాబు తదితరులు ఉన్నారు. జంగారెడ్డి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్మికులు డిపో ఎదురుగా గురువారం ధర్నా నిర్వహించారు. కండక్టర్ టి నరసింహం డిపో స్టేర్ నుంచి ఎత్తివేయాలని, డిపో మేనేజర్ కార్మికులను అసభ్య పదజాలంతో దూషించే విధానాన్ని విడనాడాలని, 2 సంవత్సరాల క్రితం చెల్లించవలసిన మేడారం జాతర అలవెన్సులు చెల్లించాలని నినాదాలు చేశారు. అలాగే డిపో మేనేజర్ కార్మికులకు వేసే అక్రమ పనిష్మెంట్లను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి రాంబాబు, ఎం భాస్కర్రావు, జీవీఎస్ నారాయణ, టి రత్నరాజు, ఎంఎస్ రావు తదితరులు ఉన్నారు.
జంగారెడ్డిలోని బుట్టాగడం రోడ్ బస్టాప్ అసరపేట రోడ్ లో ఉన్న బస్టాపులను మార్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు కేవీ రమణ బుట్టాగడం మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ యుఎస్ బాబు విమర్శించారు. ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా గతంలో ఈ బస్టాపులను పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి పద్మ థియేటర్ కు, భగసింగ్ సెంటర్ నుండి ఆంధ్ర బ్యాంక్ సెంటర్ కు ఈ బస్టాపులను మార్చారు. ఆర్టీసీ కూడా దీనివల్ల నష్టం వస్తుందని డిప్యూ మేనేజర్ను కోరడంతో గురువారం నుండి అక్కడ కూడా ప్రయాణికులను ఎక్కించుకోవాలని కండక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు యు సుబ్రహ్మణ్యం, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు యు భూషణం, చిన్నకన్నయ్య తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారని మాజీ జడ్పీటీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పుడి శ్రీనివాసరావు, మెరకన్నపల్లి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఈ విచారణ నిమిత్తం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ జంగారెడ్డి విచ్చేశారు. విలేజ్ సెక్రటరీ, ఇంకా సర్పంచ్ కొన్ని అలిగేషన్స్, విలేజ్ కలెక్షన్ చేసిన రెవెన్యూ కలెక్షన్లో కొన్ని అమౌంట్ ఇన్ టైంలో పేమెంట్ లేదని, తర్వాత కలెక్షన్ అమౌంట్ మిస్యూజ్ చేశారని, రోడ్స్ అయితే లేదో చేసి ఎగ్జిక్యూట్ చేశారు. సబ్స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ రోడ్స్ అని ఒకటి, అపార్ట్మెంట్స్ కొన్ని రకరకాల కొన్ని వివిధ ఎలిగేషన్స్ వచ్చాయి. దానిపైన స్టార్టెడ్ ఎంక్వైరీ, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశాము, కొద్దిగా కొద్దిగా కంపేర్ చేసి వెరిఫై చేస్తాము. తర్వాత ఫిజికల్ రోడ్స్ కానీ అది కానీ, ఈ శాంపుల్స్ కానీ అది కానీ టెస్టింగ్ కానీ, విల్ గో ఫర్ డీటెయిల్ ఎంక్వైరీ. ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి రికార్డ్స్ వెరిఫై చేసి అలిగేషన్స్కు ఆ రికార్డ్స్కు వెరిఫై చేసుకొని తర్వాత ఫిజికల్ గ్రౌండ్ రియాలిటీ కూడా రోడ్స్ కానీ ఫిజికల్ వెరిఫికేషన్ వచ్చేసి సంబంధించిన రోడ్స్ అపార్ట్మెంట్స్ ఎలిగేషన్స్ అండి, ఏ దానిపైన అయితే వాళ్ళు ఎలిగేషన్స్ ఇచ్చారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఆ డాక్యుమెంట్స్కు తర్వాత అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ అంతే. ఈ సందర్భంగా ముప్పుడి శ్రీనివాసరావు సిట్టింగ్ చేసుకు గ్రామ పంచాయతీపై మరిన్ని విషయాలను తెలిపారు. అయితే జంగారెడ్డి పంచాయతీలో ఏదైతే అవినీతి జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క శాఖ, అంటే జంగారెడ్డిగూడెం టౌన్లో ఉన్న ఆర్డీఓ గారికి, జంగారెడ్డిగూడెం డిఎల్పిఓ గారికి, అలాగే జిల్లా అధికారి పంచాయతీ అధికారి డిపిఓ గారికి, అలాగే జేసీ జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదులు చేసిన జిల్లాలో ఏ విధమైన స్పందన లేదని హైదరాబాదులో విజిలెన్స్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ కమిషనరు, అలాగే పంచాయతీ రూరల్ అండ్ డెవలప్మెంటు సంబంధించిన శాఖ వారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఐజీ గారికి, డీజీ గారికి, వీళ్ళందరూ కూడా ఒక సామాన్యమైన పౌరుడిగా వీళ్ళందరూ కూడా జంగారెడ్డి పంచాయతీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందనే విషయాన్ని వాళ్ళందరికీ కంప్లైంట్ రూపంలో మేము ఇచ్చినప్పుడు, జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలే. ముఖ్యంగా జిల్లా పంచాయతీ అధికారి ఉన్న డిపిఓ కానీ, అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కానీ, స్థానికంగా ఉన్న ఆర్డీఓ కానీ, డిఎల్పిఓ కానీ, వీళ్ళెవ్వరూ కూడా స్పందించకపోవడం మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఈ జంగారెడ్డిగూడెం పంచాయతీ ఒక పంచాయతీలోనే కాకుండా రాష్ట్రంలో దీనికి సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాంట్లో కూడా కొంత అవినీతి జరిగిందేమని మాకు అనుమానం వ్యక్తపరచడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా ఈ ఒక సామాన్యమైన మేము ఒక సామాన్యమైన పౌరుడు ఈ అవినీతి విషయంలో మేము ఇంతమంది అధికారులకు మేము చెప్పినా కానీ ఎవరో స్పందించకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ని మేము కలవడం, ఒక పిటిషన్ రూపంలో హైకోర్టులో జంగారెడ్డిగూడెం పంచాయతీలో జరిగిన అవినీతి గురించి హైకోర్టులు మేము వేయటం వల్ల ఈ రోజున ఆ హైకోర్టు తీసుకున్న మా పిల్లిని ఆయన యాక్సెప్ట్ చేసి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక పార్ట్గా చేసి వాళ్ళని ఇమీడియట్గా వారం రోజుల్లో, 2 వారాల్లో దీని మీద నివేదిక అందించాలని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఈ హైకోర్టు డైరెక్షన్ ప్రకారమే తప్ప ఈ రోజున వచ్చిన జంగారెడ్డిలోకి వచ్చిన విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కానీ, ఇప్పుడున్న ఈ పంచాయతీ కానీ, కలెక్టర్ కానీ ఈ రోజుకి కూడా స్పందించలేదు. అంటే దీన్ని బట్టి మేము అర్థం చేసుకున్నది ఏంటంటే, జంగారెడ్డిగూడెం పంచాయతీలో జరిగిన అవినీతి, ఇలాంటి ఈ అవినీతి కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని హైకోర్టులో మేము వేసాం కాబట్టి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రజలందరూ ఆమోదయోగ్యంగా
సిన్సియర్గా సిస్టమేటిక్గా ఏ ప్రలోభాలకు లోను కాకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులు అందరూ కూడా చర్య తీసుకోవాలని నేను నా మిత్రుడు మీ అందరం కూడా కోరుకుంటున్నాం. సుమారు జంగారెడ్డి పంచాయతీలో ఇప్పుడున్న ఈ పాలకవర్గం అంటే 2006 నుంచి 2011 వరకు ఇప్పుడున్న ఈ కార్యదర్శి వాళ్ళంతా కూడా సుమారు 8 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక్క జంగారెడ్డిగూడెం పంచాయతీలోనే సుమారు 10 కోట్ల పైనే పంచాయతీకి ఆదాయం రావాల్సింది. వీళ్ళు వ్యక్తిగతంగా స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్ల ఆ నిధులు పంచాయతీకి చేరకుండా వాళ్ళు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని చేయటం వల్ల పంచాయతీ 10 కోట్ల రూపాయలు నష్టం జరగడం కాకుండా 8 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మేము సిటీ కేబుల్ ద్వారా మొత్తం మన జంగారెడ్డి ప్రజానికం అందరికీ తెలియజేయాలని ఈ విషయాన్ని మేము ముందుంచుతున్నాం. జంగారెడ్డి మండలం లక్వరం గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో చంద్రపూడి శాసనసభ్యులు మద్దాల రాజేష్ కుమార్, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు, డీసీసీ అధికార ప్రతినిధి జట్టు గురునాథరావులు పాల్గొన్నారు. రచ్చబండ ఆజ్యాంతం రసవత్తరంగా సాగింది. చంద్రపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ ఉపన్యాసాన్ని ఆసక్తికరంగా ఉన్న లబ్ధిదారులు కొంతమంది మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డి మండల తెలుగు యువత అధ్యక్షులు బురుగుపల్లి సూర్యబాబు, ఎస్ఎస్ఎల్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, మండల అధ్యక్షులు అట్లూరు సురేష్ల నాయకత్వంలో కోటగిరి విద్యాధరరావు ఉపన్యాసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడుగడుగున విద్యాధరరావు వారిపై చలోక్తులు విసురుతూ ప్రసంగాన్ని కొనసాగించారు. తమకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదంటూ స్టేజ్ దగ్గరికి వచ్చి గలాడా చేస్తే మరికొందరు రేషన్ బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. మొదటి విడత రచ్చబండలో అర్జీలు పెట్టుకున్న లబ్ధిదారులందరికీ న్యాయం చేయలేదంటూ బూరుగుపల్లి సూర్యబాబు సభాముఖంగా పంచాయతీలకు సవాలు విసిరారు. రచ్చబండలో అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదంటూ రచ్చబండకు వచ్చిన వివిధ గ్రామాల ప్రజలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను స్టేజి వద్దకు వెళ్ళనీయాలంటూ అడుగడుగున అరుపులు కేకలతో స్టేజిపై ఉన్న నాయకులను అభ్యర్థించారు. ఒక దశలో మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు లబ్ధిదారులను సమదాయిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు వారితో వాగ్వివాదానికి దిగారు. లబ్ధిదారులకు న్యాయం జరగదని టీడీపీ తోడవడంతో ఒకరిపై ఒకరు నిందించుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించడానికి విశ్వప్రయత్నం చేశారు. టీడీపీలో ఉన్న కాలంలో రైతుల సమస్యలను పట్టించుకోవాలని చంద్రబాబు నాయుడుతో ఎన్నోసార్లు చెప్పినట్లు, టీడీపీ 75 రూపాయల పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ దానిని 200 రూపాయలకు చేసిందని, భవిష్యత్తులో కిరణ్ సర్కార్ 500 రూపాయల పెన్షన్ ఇస్తుందని కోటగిరి విద్యాధరరావు తెలిపారు. నిజంగానే చక్కగా రచ్చ చేయడానికి ఎవరో లేకపోయినా మా మిత్రులు కొన్న నా గతంలో నా సోదరులు వచ్చారు సంతోషం. రచ్చబండ రచ్చబండగా రూపుదిద్దలేదు. నేను రాజకీయంగా ఇది వేదికగా మార్చదలుచుకోలేదు. అనుభవం లేక సూర్యబాబు మాట్లాడాడే కానీ ఓడి గుర్తుంచుకోవాలా, నువ్వు ఏ కండువా అయితే వేసుకొచ్చావో ఆ కండువా వేసుకుని నేను 23 ఏళ్ళు శాసనసభ్యుడిగా, 10 సంవత్సరాలు మంత్రిగా, 10 సంవత్సరాలు మంత్రిగా, 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఏకైక మంత్రిగా ఈ జిల్లాకు సేవ చేశాను. పార్టీలో అతీతంగా నేను చేశాను. కొంతమంది చెప్తున్నారు మా రైతుల గురించి ఆలోచించారా అని. రైతుల గురించి ఆలోచించారో లేదో ఇవాళ సూర్యబాబు గారు మాట్లాడాల్సింది. నేను అనేక సందర్భాల ఛానల్స్ మీద ప్యానల్ డిస్కషన్లో సవాల్ ఇస్తున్నాను. నాతో సహచర అన్నాడు మంత్రులు చేసిన వాళ్ళకి, అయ్యా రోజున కేబినెట్ లో నేను రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని, 7 సంవత్సరాలు మనకి 4 సంవత్సరాలు తీవ్రమైన కరువు వచ్చింది, కనీసం 7 మాసాలు విద్యుత్ బిల్లు పకాలు రద్దు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని గుర్తులు తీసుకొస్తే ఒక్క మంత్రి అయినా నోరిపి మాట్లాడారా నేను అడిగాను. రండి ముందు వచ్చి మాట్లాడాను. ఎంతవరకు ఎవరో ఒకరు చెప్తే ప్రపంచ బ్యాంక్ నిధులు రావని చెప్పి ఉచిత కరెంట్ ఇచ్చిన కరెంట్ బిల్లు పక్కలు మాఫీ చేసిన మనకి ఆర్థిక సహాయం రాదని చెప్పి మనం తిరిగి తిప్పకూడదు అని చెప్పి కరెంటు తీగలు బట్టలాడేసుకుంటారు పంచాయతీ కానీ ఉచితంగా కరెంట్ ఇవ్వలేదన్న చక్కగా వాస్తవాలు చెప్పుకుందాం. ఏదో కష్టపడి మాట్లాడదాం. మీరు చెప్పాల్సింది ఎరువులు వస్తాలు పెరిగింది, దాని మద్దతు పెరగట్లేదు. ఎరువు మాట్లాడాల్సింది అంతేగాని ఇళ్ళు గురించి, రేషన్ కార్డుల గురించి, ఇవాళ పెన్షన్ గురించి మనం మాట్లాడితేనే ఎంతవరకు సరిపోతాం. మనం ఆ రోజున ఇచ్చిన 75 రూపాయల పెన్షన్ ఈ రోజున 200 త్వరలో 500 కాబోతుంది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలకు మెరుగైన పథకాలు అందించడానికి కృతనిశ్చయంతో పనిచేస్తుందని ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకి దాదాపు ఇంకా పెంచే ఉద్దేశంలో కష్టపడుతూ ఉన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేద విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు ఉండట్లేదు. అటువంటి పరిస్థితుల్లో రాజీవ్ యువ కిరణాల ద్వారా 15 లక్షల పేద విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే విషయంలో పేద విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా రాజీవ్ యువ కిరణం ద్వారా కొత్తగా ప్రవేశపెట్టడం కొత్త పథకాన్ని అది జంగారెడ్డి కూడా ఆర్టీఓ ఆఫీస్ లో ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన పేద విద్యార్థిని విద్యార్థులందరూ కూడా రాజీవ్ యువ కిరణాల్లో మీరు నమోదు చేసుకోండి. మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం. మేము మాట్లాడే ప్రభుత్వం కాదు, చేతలు చేసే ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా మీ అందరికీ చెప్పబోతా ఉన్నాం. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 150,000 ఉద్యోగాలు 150,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పేద విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. సాధారణంగా ఎవరో ఏదో అంటూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి అనే వాళ్ళందరికీ ఆల్రెడీ పెన్షన్లు రేషన్ కార్డులు తీసుకోవడం జరిగింది, ఇంకా తీసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తాము. ఎవరు కూడా అదైన పడాల్సిన పని లేదు. ఈ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పేద వర్గాల వాళ్ళకి కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాభరాజు మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాం. తెలంగాణ సమస్య కారణంగా ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం ఏర్పడిందని, రాష్ట్రంలో కిరణ్ సర్కార్ సమర్థవంతంగా పనిచేస్తుందని డీసీసీ అధికార ప్రతినిధి జట్టు గురునాథరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. లక్కారం గ్రామంలో ఒక జాతరలాగా ఈ రోజు ఉంది. ప్రజలకి పేద ప్రజలకి ఈవేళ అనేక వరాలు ఇచ్చే పండుగ ఈ రోజున. ఈ లక్కారం గ్రామానికి 2వ విడత రచ్చబండ కార్యక్రమానికి మరి ముఖ్య అధికారి వచ్చేసిన విజయధరరావు గారికి, మన శాసనసభ్యులు, పంచాయతీలకు వచ్చిన అందరూ నా నాయకులు ఇప్పుడు ఇక్కడ వచ్చి లక్తారు అందరూ కూడా నమస్కారాలు. ఈ 2వ విడత రచ్చబండ కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇలా కోడలు ఉన్నాయండి, అలాగే పెన్షన్లు ఉన్నాయండి, రేషన్ కార్డులు ఉన్నాయండి, ఇంకా అనేక ప్రజా సమస్యలు. మరి సమస్యలన్నీ తీర్చడానికి మరి గత 2 నెలల క్రితమే 4 నెలల క్రితమే రచ్చబండ ఏర్పాటు తెలుస్తుంది. కానీ అవతల మరి తెలంగాణ సమస్య అనియండి, ఈ ప్రభుత్వం రకరకాల సమస్యల వల్ల ఈ రచ్చబండ లేట్ అవ్వడం అయినా సరే చాలా చక్కగా మరి గౌరవప్రదంగా ఈరోజు జరిగినందుకు మరి ఆనందిస్తూ, మరి ముఖ్యంగా పేద ప్రజలకి వాళ్ళకి చిన్నగా కావాల్సిన చిన్న విషయాలు, ఒక రేషన్ కార్డు బియ్యం తెచ్చుకోవడానికి, ఒక పెన్షన్ వాళ్ళు బతకడానికి, లేదు ఒక పిల్ల కోరలి ప్రభుత్వం వచ్చి ఆదాయంతో ఇచ్చిన దానితో మనం కట్టుకుందాం పిల్ల పాపలు ఉందాం అని చెప్పి చాలా చిన్న చిన్న విషయాలు, అవి చిన్న చిన్న కోరికలు. కానీ వాళ్ళకి అవే వరాల వాళ్ళకి ఆ వరాలు తీర్చుకోవాలి, మన తాలూకా బ్రతుకు బాగుండాలి, మన పిల్లలతో చక్కగా ఉండాలి ఉద్దేశంతో ఎంతో ఆస్తో మరి అందరూ రావడం జరిగింది. మరి గతంలో ముఖ్యమంత్రులు అనేక మంది పనిచేశారు, ఆ ముఖ్యమంత్రులు పనిచేసిన రాజశేఖర గారు చేసే విధానాలు ఉన్నాయండి, గతంలో ఇంటి రావడం చేసిన విధానాలు ఉన్నాయండి, లేదా రోసయ్య గారు పెట్టిన విధానాలు అండి. మరి ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్తశుద్ధితో వాటన్నింటిని అమలు జరిగేలా చూస్తున్నారు, అమలు చేస్తారు అన్నింటి కూడా. రచ్చబండకు వచ్చిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులను ఎమ్మెల్యే రాజేష్ గురునాథరావులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ అనురాధ, ఏఎంసీ చైర్మన్ అశోక్, మాజీ ఎంపీటీసీ పోల్నాడు బాబ్జీ, మాజీ ఎంపీపీ కొండపల్లి కేశుబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ పిపిఎన్ చంద్రరావు, సిహెచ్ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణంలో 104 ఉద్యోగులు చేస్తున్న దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వారికి జీవో నంబర్ 3 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరుతూ ఈ దీక్ష చేపట్టారు. దీంతో గ్రామాలలో 104 సేవలు స్తంభించాయి. కొయ్యలగూడెం మండలం వేదాంతపురం గ్రామంలో సీతారాముల ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం గురువారం కన్నెల పండుగగా జరిగింది. వందలాది మంది ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మ అర్చకుల ఆధ్వర్యంలో వివిధ పూజలు నిర్వహించారు.
కార్తీక మాసం ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించడం శుభ పరిణామమని వేద పండితులు తెలియజేశారు. చుట్టుపక్కల ప్రాంత భక్తులు రావడంతో రామాలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ సందర్భంగా పలువురు కార్తీక దీపాలను వెలిగించారు. భారీ అన్న సంతర్పణలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.